కూడా సుధీర్ గారు కూడా సివిల్ సప్లైస్ చైర్మన్, ఆయన కూడా మీరు ఎంత పట్టుకున్నారండి నిన్న? ఇప్పుడు ఇది ఇది సమస్య ఎక్కడ ఉందండి? ఫస్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ నిజంగా బిలో బీపీఎల్ బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి కనీసం మనకి వాళ్ళకి అవసరానికి తిండి కానీ ఇవన్నీ అందించడం బియ్యం, అలాగే రైతుకి వాళ్ళకి స్థిరీకరణ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి స్టెబిలిటీ ఇవ్వడానికి కిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రభుత్వం కొనే విధానం ఇది. దీనిని దాదాపు 43 రూపాయలు ఖర్చు అవుతుంది, 43 రూపాయలు 50 పైసలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క కిలోకి. అది గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ ప్రైస్ తోటి 2 రూపాయలు 0 మొన్నదాకా 1 రూపాయి 2 రూపాయలు ఉంటే ఇప్పుడు అది కూడా లేదు, పూర్తి సలు 0. వీళ్ళు 1300 వ్యాన్లు ఏవో పెట్టేసి గత ప్రభుత్వం ఇదివరకన్నా వెళ్ళి రేషన్ షాప్ డీలర్ దగ్గరికి పంపించేవాళ్ళేమో, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఏమైపోయింది, ఆ రేషన్ డైరెక్ట్ వ్యాన్స్ హాస్ బికమ్ బస్తాలు వేసుకురావడం పంపించేయడం, ఆ లబ్ధిదారులకే 300 రూపాయలు ఇవ్వడం, ఇది ఏమైపోయింది? ఇది అందరికీ ఒక ఆలవాలం అయిపోయింది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది. కొన్ని వేల కోట్లు దీని నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. దారుణంగా ఆఫ్రికా దేశాల్లో దీన్ని 70 రూపాయలకు అమ్ముతారు. ఇందులో ఎవ్వరు చేసింది ఏం లేదు, 70 రూపాయలకి 73 రూపాయలకి అమ్ముతారు కేజీ. నాకు నిజంగా అనిపించింది ఏంటంటే, నిజంగా మనం ఈరోజు ప్రధానమంత్రి గారు చేసే ఈ ఈ విదేశాంగ విధానంలో మనం 70 రూపాయలు కానీ ఆఫ్రికా దేశాలకు ఇవన్నీ మనకి ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉంటే కనీసం 43 రూపాయలకి ఇస్తే మనం దేశ పరపతి పెరుగుద్ది. మనకి అన్యాయంగా అకారణంగా స్మగ్లర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది. వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోర్టులకు వెళ్తారు, కోర్టులకు వెళ్ళి నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు, నా మీద కూర్చోబెట్టి నాకు మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతున్నారు నాతోటి. నేను ఈరోజు ఇందాకే చెప్పాను, ఫస్ట్ దీనికి సంబంధిత పోర్ట్ ఎవరు, సీఈఓ ఎవరు, ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరు, వాళ్ళకి నోటీసులు పంపించిన వాళ్ళకి ఆ షిప్ని సీజ్ చేయండి. నేను ఐ వాంట్ రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ, అమిత్ షా గారు లెటర్ రాద్దాం అనుకున్నాను. ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్, ఇది ఇది మారిటైమ్ సెక్యూరిటీకి నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఓఎన్జిసి గ్యాస్ నిక్షేపాలు చాలా కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా అంతా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కేజీ బేసిన్ ఉంది. ఒకప్పుడు ఉగ్రవాదులు మనం కూర్చోబెట్టి బాంబేలో పెద్ద నగరాల్లోకి రావాల్సిన అవసరం ఏం లేదు. హైదరాబాద్లో చూసాం, గోకుల్ చాట్ బండార్ లాంటి చోట కూడా వచ్చేసారు. ఇక్కడ వచ్చి ఒక 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడగా కాల్ చేస్తే దిక్కు లేదు. ఇక్కడ వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఉగ్రవాదులు. 25,000 టన్నుల మన 25,000 కిలోల హెరాయిన్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ పోర్టులో దొరికింది. దట్ షోస్ ద వల్నరబిలిటీ. అలాగే మనకి అర్షి ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి అది ఇక్కడ విజయవాడలో ఉన్నది, అటు వెళ్ళిపోయింది. అలాగే నా దృష్టికి 2 పేర్లు వచ్చింది, ఒకటి అలీషా అనే పేరు చాలా పదే పదే వినిపిస్తూ ఉంది. నాకు అర్థం కాదు ఎవరు అలీషా ఎవరు అని. అలాగే ఇందాక చూస్తే దాదాపు 16 కంపెనీలు ఉన్నాయి. ఇందాక మనకి కొండబాబు గారు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మనోహర్ గారికి కానీ సుధీర్ గారికి కానీ మేమందరం కూర్చోబెట్టి ఇందాక మన బోట్లు వెళ్తాం మాట్లాడుకున్నట్టు, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ ఇండివిజువల్. స్మగ్లింగ్ అలవాటు అయిన వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్కి అలవాటు అలవాలం అయిపోతే టుమారో ఇట్ విల్ బి ఆర్డిఎక్స్, టుమారో ఇట్ విల్ బి వెపన్స్, టుమారో ఇట్ విల్ బి పోజ్ యాజ్ అ గ్రేట్ థ్రెట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. బాంబే కూడా రిపీటెడ్గా అధికారులు ఇలా వదిలేశారు, ఆర్డిఎక్స్ లారీలు బస్తాలు వ్యాన్లు వచ్చేసి వెళ్ళిపోయినాయి. ఎంత కుదిపేసిందో తెలుసు మాకు. సో అందుకని ఇలాంటి ఇంకా ఆగాలి ఇలాంటివి చెప్పాలనేది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ చెప్పాను నేను. సో మేము దాని ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము కూర్చోబెట్టి క్యాబినెట్ మీటింగ్స్లో మేము కూర్చొని మాట్లాడుతున్నాం. దీని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే పీడీ యాక్ట్ పెట్టాలని పెట్టుకున్నాం. మొన్నదాకా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో సివిల్ సప్లైస్ కూడా రిపీటెడ్ అఫెండర్స్కి దీని పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి మనోహర్ గారు మా రోజు క్యాబినెట్ మీటింగ్లో పెడితే ఇప్పుడు అది కూడా జరిగింది. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఆ బిల్లు, తర్వాత మన ప్రెసిడెంట్ గారు అంగీకారం తెలియజేయాలి దానికి. ఈ లోపు అన్ని వచ్చిన తర్వాత చేద్దాం అనుకునే లోపు ఇప్పుడు చూస్తే ఇంత మొత్తంలో పట్టుబడ్డప్పుడు మాకు ఖచ్చితంగా దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి దీన్ని. ఎందుకంటే ఒకవైపు ఫీజు రీఇంబర్స్మెంట్కి డబ్బులు లేవు, పథకాలకి చేయడానికి కింద మీద పడుతున్నాం, రోడ్లు గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు, కానీ వీళ్ళ దగ్గర మటుకు వేల కోట్లు ప్రభుత్వం కష్టంతో మీ అందరి ట్యాక్సులతోటి ప్రజలందరి ట్యాక్సులతోటి కొన్న డబ్బులతో ఇచ్చిన ట్యాక్సులతోటి డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే
ఆ బియ్యం తీసుకెళ్లి రూపాయి పెట్టుబడి లేకుండా వేల కోట్లు సంపాదిస్తా ఉన్నారు. దేర్ షుడ్ బి అ మేజర్ క్రాక్ డౌన్ ఆన్ దిస్. దీనికి తన మన భేదం లేదు. దీనికి అధికారులు కాదు, పొలిటికల్ వ్యవస్థ కాదు, ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి. దిస్ విల్ పోజ్ యాజ్ అ నేషనల్, ఇట్లాగే వదిలేస్తే దిస్ పోర్ట్ విల్ బికమ్ అ మెనేజ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. గత ప్రభుత్వం నేను మొత్తుకుంటా ఉన్నాం మేము, ఇబ్బందిగా ఉంది మాట్లాడి. నేను నాకు ఎంత ఆశ్చర్యం, ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటే, నేను వస్తానంటే నన్ను ఇప్పటికి 2 మంత్స్ నుంచి ఆపేశాను. నన్ను రానివ్వకుండా ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి, లేదు సార్ అక్కడికి వెళ్తే కొంచెం ఇదవుద్ది సార్, ఎందుకు సార్ ఇప్పుడు కాదు సార్, తర్వాత సార్, ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్, రిపీటెడ్గా చెప్తా ఉన్నారు నాకు. నిన్న విసుగొచ్చి ఒకటే చెప్పాను, పోలీసు వస్తారా రండి, లేదంటే నేను కూర్చోబెట్టి నేను కారులో నేను వెళ్ళిపోతాను, అధికారులు నా పక్కన రాకపోయినా పర్లేదు. ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చింది, ఇది ప్రజలకు తెలియాలి. ఇది కొండబాబు గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ, మా ఒక మనకి జిల్లా వైపు నుంచి కానీ మేము పర్యటనలో మేము పదే పదే చెప్పాం. తూర్పుగోదావరి జిల్లా నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వీ గేవ్ ఎ వర్డ్ టు పీపుల్. మేము ప్రజలకు మాట ఇచ్చాం, పారదర్శకత చూపిస్తాం, ఇలాంటి అవినీతిని, ఇలాంటి స్మగ్లింగ్ని మేము అరికడతామని. ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం. అందుకని మీ దృష్టికి తీసుకొచ్చి దీంట్లో మీరు మిగతా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. అలాగే దీన్ని ఖచ్చితంగా దీన్ని హోమ్ మినిస్ట్రీ దృష్టికి అయితే తీసుకెళ్తాను. ఆంధ్ర ఈజ్ మేజర్ హబ్ ఫర్ గాంజా అండ్ మీకు డ్రగ్స్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఎంత డ్రగ్స్ వెళ్ళిపోయినా కూడా మనకు తెలియదు. ఈ రోజున కళ్ళ ముందు మొత్తుకుంటుండే, అదే అడిగాను అందాక మన సెక్యూరిటీ అధికారిని, నీ కళ్ళ ముందు మీకు ఇది కనిపిస్తూ ఉంది, టుమారో ఇట్ కుడ్ బి వెపన్స్ ఆల్సో కదా అన్నాను. దానికి నువ్వే మీరేం చర్యలు తీసుకున్నారు బీయింగ్ ప్రైవేట్ పోర్ట్ అంటే, పాప ఆయన ఏం చేస్తాడైనా, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలా ఉంటుంది. ఎవరి మీద వేటేయాలి దీనికి? కీలకమైన వ్యక్తులు ఎవరు దీని వెనక? ఎవరు కాపాడుతున్నారు వీళ్ళని? ఏ స్థాయి వ్యక్తులు కాపాడుతున్నారు? ఇవన్నీ చూడాలి. గత ప్రభుత్వం ఇప్పుడు ఈ వ్యక్తి కూర్చోబెట్టి చూస్తే మనకి ఏదో మన 216 కంపెనీస్ ఉన్నాయి, వీళ్ళు కోర్టులకు వెళ్తా ఉన్నారు. రైస్ ఎక్స్పోర్ట్ జరగాలి. మీరు ఎనీథింగ్ ఈజ్ పారదర్శకంగా మీరు చేస్తే ఇబ్బంది రాదు, కానీ దీనిని అడ్డగోలుగా పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏమి చేయదంటే మటుకు చాలా గట్టి బలమైన చర్యలు తీసుకుంటాం.